హరే కృష్ణ. భక్తుడు గొప్పవాడా లేదా భగవంతుడు గొప్పవాడా? ఈ ప్రశ్నకి సంబంధించి భాగవతంలో ఒక కథ ఉన్నది. మహారాజు పరీక్షిత్తు సుఖదేవ గోస్వామికి అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ అంబరీషు మహారాజు కథను వివరించారు. నాభాగ అనే రాజకుమారుడు అంబరీషు మహారాజు. అత్యంత అదృష్టవంతుడు అయిన అంబరీషు మహారాజు 7 ద్వీపాలతో కూడిన సమస్త ప్రపంచ పాలనను సాధించి తరగని రాజ్యం సాధించాడు. భూమిపై అపరిమిత ఐశ్వర్యం మరియు శ్రేయస్సు అతనికి ఉన్నాయి. అటువంటి పదవి చాలా అరుదుగా లభించినప్పటికీ అంబరీషు మహారాజు అసలు ఆ బంధంలో చిక్కుకోలేదు. ఎందుకంటే అలాంటి ఐశ్వర్యం అంతా భౌతికమేనని ఆయనకి బాగా తెలుసు. అటువంటి ఐశ్వర్యాన్ని పొందిన ఏ భక్తులకైనా భౌతిక ప్రకృతి అంధకారంలో ఎక్కువగా కలిసిపోతారని రాజుకు తెలుసు. మహారాజా అంబరీషు పరమాత్మ అయిన వాసుదేవుడు మరియు భగవంతుని భక్తులైన సాధువుల యొక్క గొప్ప భక్తుడు. ఈ భక్తి కారణంగా అతను మొత్తం విశ్వం ఒక రాతి ముక్కవలే భావించేవాడు. మహారాజు అంబరీషుడు ఎల్లప్పుడూ కృష్ణుని పాదపద్మాలను ధ్యానించడంలో, భగవంతుని యొక్క మహిమలను వివరించడంలో, అతని మాటలు భగవంతుని ఆలయం శుద్ధి చేయడంలో అతని చేతులను మరియు కృష్ణుని లేదా కృష్ణుని గురించి మాట్లాడిన మాటలను వింటున్న అతని చెవులు అతను కృష్ణుడిని, కృష్ణుడి ఆలయాలను మరియు కృష్ణుని ప్రదేశాలైన మధుర మరియు వృందావనం వంటి వాటిని చూడడంలోనూ తన కళ్ళను ఉపయోగించడంలో నిమగ్నమయ్యాడు. అతను భగవంతుని భక్తుల శరీరాలను తాకడంలో తన స్పర్శ ఇంద్రియాలను ఉపయోగిస్తూ నిమగ్నమయ్యాడు. అతను తన నాసికను భగవంతునికి సమర్పించిన పుష్పాలను, సువాసనను చూడడానికి ఉపయోగించారు. అతను భగవంతుని ప్రసాదాన్ని రుచి చూడడంలో తన నాలుకను, అతను తన కాళ్లను భగవంతుని పవిత్ర స్థలాలకు మరియు ఆలయాలకు నడవడానికి, భగవంతుని ముందు తల వంచి నమస్కరించడంలో మరియు తన కోరికలన్నింటినీ రోజుకు 24 గంటలు భగవంతుని సేవ చేయడంలో నిమగ్నమయ్యాడు. నిజానికి అంబరీషు మహారాజు తన స్వంత ఇంద్రియ తృప్తి కోసం దేనిని కోరుకోలేదు. అతను తన ఇంద్రియాలన్నింటినీ భక్తి సేవలో, భగవంతునికి సంబంధించిన వివిధ కార్యక్రమాలలో నియుక్తం చేశాడు. భగవంతుని పట్ల అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు అన్ని భౌతిక కోరికల నుండి పూర్తిగా విముక్తి పొందడానికి ఇది మార్గం. రాజుగా తన నిర్దేశించిన విధులను నిర్వర్తించడంలో మహారాజా అంబరీషుడు తన రాజరిక కార్యక్రమాలను, ఫలితాలను ఎల్లప్పుడూ భగవంతుడైన సర్వోన్నత వ్యక్తి అయిన కృష్ణుడికి సమర్పించాడు. అతను ప్రతిదీ ఆనందించేవాడు మరియు భౌతిక ఇంద్రియాల అవగాహనకు అతను అతీతుడు. అతను ఖచ్చితంగా భగవంతుని యొక్క నమ్మకమైన భక్తుల యొక్క భక్తులైన బ్రాహ్మణుల నుండి సలహా తీసుకున్నాడు. అందువలన అతను ఈ భూమిని ఇబ్బంది లేకుండా పరిపాలించేవాడు. మహారాజు అంబరీషుడు అశ్వమేధ యాగం వంటి గొప్ప యాగాలు చేసి తద్వారా స్వామిని సంతృప్తిపరిచాడు. అన్ని యజ్ఞములు, యాగాలు గొప్ప ఐశ్వర్యం మరియు తగిన సామాగ్రితో మరియు బ్రాహ్మణులకు దక్షిణాది విరాళాలతో నిర్వహించబడ్డాయి. వారు యాగాలు చేసే రాజుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వశిష్ట, అసిత మరియు గౌతమ వంటి గొప్ప వ్యక్తులచే పర్యవేక్షించబడ్డారు. మహారాజు అంబరీషుడు ఏర్పాటు చేసిన యాగంలో సభా సభ్యులు మరియు పురోహితులు అందరూ దేవతల వలె కనిపించారు. వారు యజ్ఞము యొక్క సరైన పనితీరును ఆసక్తిగా చూశారు. మహారాజ అంబరీష రాష్ట్ర పౌరులు భగవంతుని యొక్క మహిమాన్వితమైన కార్యక్రమాల గురించి జపించడం మరియు వినడం అలవాటు చేసుకున్నారు. పరమాత్మకి సేవ చేయడంలో అతీతమైన ఆనందంతో సంతృప్తులైన వారు గొప్ప ఆధ్యాత్మికవేత్తల విజయాలపై కూడా ఆసక్తి చూపరు. విజయాలు ఎల్లప్పుడూ తన హృదయంలో కృష్ణుని గురించి ఆలోచించే భక్తుడు అనుభవించే అతీంద్రియ ఆనందాన్ని పెంచవు.
మహారాజు అంబరీషుడు భగవంతుని భక్తిలో సేవ చేశాడు మరియు ఈ ప్రయత్నంలో తీవ్రమైన తపస్సుని పాటించాడు. తన రాజ్యాంగ కార్యకలాపాల ద్వారా భగవంతుణ్ణి ఎల్లప్పుడూ సంతృప్తిపరుస్తూ అతను క్రమంగా అన్ని భౌతిక కోరికలను విడిచిపెట్టాడు. మహారాజు అంబరీషుడు ఇంటి వ్యవహారాలు, భార్యలు, పిల్లలు, స్నేహితులు మరియు బంధువులు, శక్తివంతమైన ఏనుగులు, అందమైన రథాలు, బండ్లు వంటి అన్ని అనుబంధాలను విడిచిపెట్టాడు. గుర్రాలు మరియు తరగని ఆభరణాలు మరియు ఆభరణాలు, వస్త్రాలు మరియు తరగని ఖజానా వారందరితో అనుబంధాన్ని విడిచిపెట్టాడు. వాటిని తాత్కాలికంగా మరియు భౌతికంగా పరిగణించాడు. మహారాజు అంబరీషుడు యొక్క అఖండ భక్తికి చాలా సంతోషించిన పరమాత్ముడు రాజుకు తన సుదర్శన చక్రం ఇచ్చాడు. అది శత్రువులకు భయపెట్టేది మరియు భక్తుడిని ప్రతికూలతల నుండి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేది. శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడానికి అంబరీషు మహారాజు తన రాణితో పాటు ఒక సంవత్సరం పాటు ఏకాదశి మరియు ద్వాదశి వ్రతం ఆచరించారు. కార్తీక మాసంలో ఆ వ్రతం ఆచరించి నదిలో స్నానమాచరించిన తర్వాత మహారాజు అంబరీషుడు మధువనంలో పరమాత్ముడైన హరిని ఆరాధించాడు. మహా అభిషేక నియమావళిని అనుసరించి మహారాజు అంబరీషుడు శ్రీకృష్ణుని దేవతామూర్తికి స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చక్కటి వస్త్రాలు, ఆభరణాలు, సువాసన గల పూలదండలు మరియు భగవంతుని ఆరాధన కోసం ఇతర సామాగ్రి, శ్రద్ధ మరియు భక్తితో అతను కృష్ణుణ్ణి మరియు భౌతిక కోరికల నుండి విముక్తి పొందిన గొప్ప అదృష్టవంతులందరినీ ఆరాధించాడు. ఆ తరువాత అంబరీషు మహారాజు తన ఇంటికి వచ్చిన అతిథులందరినీ, ముఖ్యంగా బ్రాహ్మణులను సంతృప్తిపరిచాడు. బంగారు కొమ్ములు, వెండి గిట్టలు కలిగిన 60 కోట్ల గోవులను దానధర్మం చేశాడు. ఆవులన్నీ వస్త్రాలతో చక్కగా అలంకరించబడి ఉన్నాయి. ఈ ఆవులను ఇచ్చిన తర్వాత రాజు మొదట బ్రాహ్మణులందరికీ విలాసవంతంగా ఆహారం ఇచ్చాడు మరియు వారు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత అతను వారు అనుమతితో ఉపవాసం విరమించి ఏకాదశి ముగింపును ఆచరించబోతున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే దుర్వాసముని గొప్ప మరియు శక్తివంతమైన ఆధ్యాత్మికవేత్త ఆహ్వానింపబడని అతిథిగా సన్నివేశంలో కనిపించాడు. దుర్వాసమునిని ఆహ్వానించడానికి లేచి నిలబడిన తర్వాత అంబరీషు రాజు అతనికి ఆసనం మరియు అర్ఘ్యపాద్యాలు అందించాడు. అప్పుడు అతని పాదాల వద్ద కూర్చొని రాజు గొప్ప రుచిని భోజనం చేయమని అభ్యర్థించాడు. దుర్వాసముని మహారాజు అంబరీషుని యొక్క అభ్యర్థనను సంతోషంగా అంగీకరించాడు. కానీ నియమబద్ధమైన ఆచార వ్యవహారాలను నిర్వహించడానికి అతను యమునా నదికి వెళ్ళాడు. అక్కడ అతను పవిత్రమైన యమునా నీటిలో నిరాకార బ్రహ్మను ధ్యానించాడు. ఈలోగా ఉపవాసం విరమించడానికి ద్వాదశి రోజు యొక్క ఒక్క ముహూర్త కాలం మాత్రమే మిగిలి ఉంది. పర్యవసానంగా వెంటనే ఉపవాసాన్ని విరమించుకోవడం అత్యవసరమైంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో రాజు పండిత బ్రాహ్మణులను సంప్రదించాడు. రాజు ఇలా అన్నాడు, బ్రాహ్మణుల పట్ల గౌరవప్రదమైన ప్రవర్తన యొక్క నియమాలను అతిక్రమించడం ఖచ్చితంగా గొప్ప నేరం. మరోవైపు ద్వాదశి సమయంలో ఎవరైనా ఉపవాసం విరమించకపోతే ప్రతిజ్ఞను పాటించడంలో లోపం ఉంటుంది. కాబట్టి ఓ బ్రాహ్మణులారా, ఇది శుభప్రదమైనదని మీరు భావిస్తే నేను నీరు త్రాగి ఉపవాసాన్ని విరమిస్తాను. ఈ విధంగా బ్రాహ్మణులతో సంప్రదించిన తర్వాత రాజు ఈ నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే బ్రాహ్మణ అభిప్రాయం ప్రకారం త్రాగే నీటిని తినడం మరియు తినకుండా కూడా అంగీకరించవచ్చు. అతను కొంచెం నీరు త్రాగిన తర్వాత అంబరీషరాజు తన హృదయంలో భగవంతుని గురించి ధ్యానం చేస్తూ గొప్ప ఆధ్యాత్మికవేత్త దుర్వాసముని తిరిగి రావడానికి వేచి ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో ఆచార వ్యవహారాలను నిర్వర్తించిన తర్వాత దుర్వాసుడు యమునా ఒడ్డు నుండి తిరిగి వచ్చాడు. రాజు అతన్ని ఆహ్వానించాడు, సకల సత్కారాలు అందించాడు. కానీ
దుర్వాసముని తన ఆధ్యాత్మిక శక్తి ద్వారా అంబరీషు మహారాజు తన అనుమతి లేకుండా నీరు త్రాగాడని తెలుసుకున్నాడు. దానిపై ఆకలితో దుర్వాసమునికి కోపంతో అతని శరీరం వణుకుతోంది. అతని ముఖం కోపంగా మారిపోయింది. దుర్వాసుడు అంబరీషు మహారాజుతో కోపంగా ఇలా మాట్లాడాడు. కానీ రాజు మాత్రం అతని ముందు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. అయ్యో, ఈ క్రూరమైన వ్యక్తి యొక్క ప్రవర్తన చూడండి. అతను విష్ణువు యొక్క భక్తుడు కానే కాదు, అతడు తన భౌతిక సంపద మరియు తన స్థానం గురించి గర్వపడతాడు. అతను తనను తాను దేవుడిగా భావిస్తాడు. మహారాజు అంబరీషు, మీరు నన్ని అతిథిగా భోజనం చేయమని ఆహ్వానించారు, కానీ నాకు భోజనం పెట్టడానికి బదులుగా మీరే భోజనం చేశారు. నీ దుష్ప్రవర్తన కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను. దుర్వాసముని ఇలా చెప్పడంతో తన తల నుండి వెంట్రుకలను పెకలించి అగ్నిని పోల్చిన రాక్షసుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడి పేరు కృత్య. ఆ రాక్షసుడు తన చేతిలో త్రిశూలాన్ని తీసుకొని తన పాదాలతో భూమి యొక్క ఉపరితలం కంపించేలా చేశాడు. ఆ మండుతున్న కృత్య అనే రాక్షసుడు మహారాజు అయిన అంబరీషుడి ముందుకు వచ్చింది. కాని రాజు అతనిని చూడగానే ఏమాత్రం కలవరపడలేదు, మరియు అతని స్థానం నుండి కొంచెం కూడా కదలలేదు. అయితే కృష్ణుని యొక్క పూర్వపు ఆజ్ఞ ప్రకారం అతని సుదర్శన చక్రం భగవంతుని భక్తుడిని రక్షించడానికి దుర్వాసముని సృష్టించిన రాక్షసుడిని వెంటనే బూడిద చేసింది. తన స్వంత ప్రయత్నం విఫలమైందని మరియు సుదర్శన చక్రం తన వైపు కదులుతున్నదని చూసిన దుర్వాసముని చాలా భయపడ్డాడు మరియు అన్ని దిశలకు పరుగెత్తడం ప్రారంభించాడు. అడవి మంటలు ఒక పామును వెంబడించినట్లు పరమాత్ముని యొక్క సుదర్శన చక్రం దుర్వాసముని వెంబడించడం ప్రారంభించింది. దుర్వాసముని సుదర్శన చక్రం దాదాపు తన వీపును తాకినట్లు చూశాడు. అందువలన అతను చాలా వేగంగా పరిగెత్తాడు. తనను తాను రక్షించుకోవడానికి దుర్వాసముని ప్రతి చోట్ల అన్ని దిశలకు పారిపోయాడు. ఆకాశంలో, భూమి యొక్క ఉపరితలంపై, గ్రహాలలో, సముద్రంలో, మూడు లోకాలను పాలించే వివిధ గ్రహాలపై మరియు స్వర్గపు గ్రహాలపై అన్ని లోకాలకు పరిగెత్తాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళినా వెంటనే భరించలేని సుదర్శన చక్రపు అగ్ని అతనిని వెంబడించడం చూశాడు. భయంకరమైన హృదయంతో దుర్వాసముని ఆశ్రయం దొరక్కపోవడంతో అతను చివరకు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, ఓ నా ప్రభు, ఓ బ్రహ్మ, పరమాత్మ పంపిన జ్వలించే సుదర్శన చక్రం నుండి దయతో నన్ను రక్షించు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. శ్రీ విష్ణువు అతని కనుబొమ్మల సైగ ద్వారా మన నివాస స్థలాలతో సహా మొత్తం విశ్వాన్ని నాశనం చేస్తాడు. నేను మరియు శివుడు వంటి వ్యక్తులు, అలాగే దక్షుడు, భృగువు మరియు అధిపతిగా ఉన్న అటువంటి గొప్ప సాధువులు, అలాగే జీవుల పాలకులు, మానవ సమాజ పాలకులు మరియు దేవతల పాలకులు, మనమందరం లొంగిపోతాము. ఆ పరమ పురుషుడైన విష్ణువుకు మనం శిరస్సు వంచి సమస్త జీవరాశికి మేలు చేకూర్చేలా ఆజ్ఞలను అమలు చేయమని కోరుకుంటూ ఉంటాము. సుదర్శన చక్రపు జ్వలించే అగ్నిచే తీవ్రంగా బాధపడిన దుర్వాసుడు ఈ విధంగా బ్రహ్మదేవుడు తిరస్కరించినప్పుడు అతను కైలాసం మీదుగా ఎల్లప్పుడూ నివసించే శివుని ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించాడు. శివుని ఆశ్రయం పొందడంలో కూడా నిరాశ చెంది దుర్వాసముని వైకుంఠధామానికి వెళ్ళాడు. అక్కడ భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి నారాయణుడు తన భార్య అదృష్టదేవత అయిన లక్ష్మితో నివసిస్తున్నాడు. సుదర్శన చక్రం నారాయణుని పాదపద్మాలపై పడింది. దుర్వాసుడు అతని శరీరం వణుకుతూ ఈ విధంగా మాట్లాడాడు. ఓ దోషరహితుడా, అపరిమిత ప్రభు, సమస్త విశ్వాన్ని రక్షించేవాడా, భక్తులందరికీ నీవే ఏకైక లక్ష్యం. నేను గొప్ప అపరాధిని. నా ప్రభు, దయచేసి నాకు రక్షణ కల్పించండి. తెలియకుండానే నేను నీ అత్యంత ప్రియమైన భక్తుడిని బాధించాను. ఈ నేరం నుండి చాలా దయతో నన్ను రక్షించండి. మీరు ప్రతిదీ చేయగలరు. భగవంతుడు బ్రాహ్మణునితో ఇలా అన్నారు. నేను పూర్తిగా నా భక్తుల నియంత్రణలో ఉన్నాను. నిజానికి నేను స్వతంత్రుణ్ణి కాను.
నా భక్తులు భౌతిక వాంఛలకు పూర్తిగా దూరంగా ఉన్నందున నేను వారి హృదయాలలో మాత్రమే కూర్చుంటాను. నా భక్తుని గురించి ఏమి చెప్పాలి? నా భక్తుని యొక్క భక్తులైన వారు కూడా నాకు చాలా ప్రియమైన వారు. ఓ బ్రాహ్మణులలో ఉత్తముడా, స్వచ్ఛమైన భక్తులు తమ ఇండ్లను, భార్యలను, పిల్లలను, బంధువులను, సంపదలను మరియు తమ జీవితాలను కూడా కేవలం నాకు సేవ చేయడానికే వదులుకుంటారు. కాబట్టి ఈ జన్మలో లేదా తదుపరి జన్మలో భౌతిక అభివృద్ధిని కోరుకోకుండా అటువంటి భక్తులను నేను ఏ సమయంలోనైనా ఎలా వదులుకోగలను? పవిత్ర స్త్రీలు తమ సౌమ్య భర్తలను సేవ చేత ఆధీనంలోనికి తెచ్చుకున్నట్లే శుద్ధ భక్తులు అందరితో సమానంగా ఉండి హృదయాంతరాలలో నన్ను పూర్తిగా అంటిపెట్టుకొని ఉంటారు. నా భక్తులు ఎల్లప్పుడూ సంతృప్తి చెందుతారు. నా ప్రేమతో కూడిన సేవలో నిమగ్నమై ఉన్నారు. ముక్తికి సంబంధించిన నాలుగు ముక్తులపై కూడా ఆసక్తి లేదు. అవి సాలోక్య, సారూప్య, సామీప్య మరియు శ్రాష్టి. అయితే ఇవి వారి సేవ ద్వారా సులభంగా సాధించబడతాయి. స్వచ్ఛమైన భక్తుడు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటాడు మరియు నేను కూడా ఎల్లప్పుడూ స్వచ్ఛమైన భక్తుడి హృదయంలో ఉంటాను. నా భక్తులకు నేను తప్ప ఇంకేమీ తెలియదు. ఓ బ్రాహ్మణ, ఇప్పుడు నేను నీ రక్షణ కోసం నీకు సలహా ఇస్తాను. దయచేసి వినండి. మహారాజ అంబరీషను కించిపరచడం ద్వారా మీరు స్వీయ అసూయతో ప్రవర్తించారు. కాబట్టి మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అతని వద్దకు వెళ్ళాలి. మీరు మహారాజ అంబరీషను సంతృప్తిపరచగలిగితే అప్పుడు మీకు శాంతి కలుగుతుంది. విష్ణువు ఈ విధంగా సలహా ఇచ్చినప్పుడు సుదర్శన చక్రం ద్వారా చాలా వేధింపులకు గురి అయిన దుర్వాసముని వెంటనే అంబరీషుని వద్దకు వచ్చాడు. చాలా బాధపడ్డ ముని కింద పడి రాజు పాద పద్మాలను పట్టుకున్నాడు. దుర్వాసుడు తన కమల పాదాలను తాకినప్పుడు అంబరీషు మహారాజు చాలా సిగ్గుపడ్డాడు. మరియు దుర్వాసుడు ప్రార్థన చేయడానికి ప్రయత్నించడం చూసి దయకారణంగా అతను మరింత బాధపడ్డాడు. అందువలన అతను వెంటనే భగవంతుని యొక్క గొప్ప ఆయుధానికి ప్రార్థనలు చేశాడు. రాజు సుదర్శన చక్రానికి మరియు విష్ణువునికి ప్రార్థనలు చేసినప్పుడు అతని ప్రార్థనల కారణంగా సుదర్శన చక్రం శాంతించింది మరియు దుర్వాసమునిని కాల్చడం ఆపివేసింది. దుర్వాసముని సుదర్శన చక్రం యొక్క అగ్ని నుండి విముక్తి పొందినప్పుడు నిజంగా సంతృప్తి చెందాడు. ఆ విధంగా అతను అంబరీషు మహారాజు యొక్క లక్షణాలను మెచ్చుకున్నాడు మరియు అతనికి అత్యున్నతమైన దీవెనలు ఇచ్చాడు. ఈ విధంగా అన్ని విధాలుగా సంతృప్తి చెంది గొప్ప ఆధ్యాత్మిక యోగి దుర్వాసుడు అనుమతి తీసుకొని రాజుని నిరంతరం కీర్తిస్తూ వెళ్ళిపోయాడు. ఎవరైనా ఈ వృత్తాంతాన్ని పఠించినా లేదా మహారాజు అంబరీషు గురించి ఈ కథ గురించి ఆలోచించినా ఖచ్చితంగా భగవంతుని యొక్క స్వచ్ఛమైన భక్తుడు అవుతారు. భగవంతుని అనుగ్రహంతో గొప్ప భక్తుడైన మహారాజు అంబరీషుని గురించి విన్నవారు ఖచ్చితంగా ముక్తిని పొందుతారు లేదా ఆలస్యం చేయకుండా భక్తులుగా మారిపోతారు. కనుక భగవంతునికి భక్తుడు గొప్పవాడు, భక్తునికి భగవంతుడు గొప్పవాడు. హరే కృష్ణ.